అప్డేట్స్ చూస్తే సింగరేణి కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా కార్మికులు టీబీజీకేఎస్ను ఏకపక్షంగా గెలిపించారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కడుతున్నారని చెప్పారు. అనుబంధ సంఘమైనటువంటి కార్మిక సంఘం మీద ప్రస్ఫుటమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటించి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు వాళ్లకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కార్మికులకు అందరికీ పార్టీ అధ్యక్షుని హోదాలో మేనిఫెస్టో అనే పద్ధతిలో ఏవైతే వాగ్దానాలు చెప్పినామో 100% వాటిని అమలు చేయిస్తా అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో చెప్తా ఉన్నాం. పోయినసారి మేము గెలిచిన దానికంటే ఈసారి ఏం జరిగిందంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి మాకు. అప్పుడేమో యూనియన్లు ఎవరికి వాళ్ళు విడిగా పోటీ చేశారు. ఐఎన్టీసీ వేరే చేసింది, ఏఐటీసీ వేరే చేసింది, మేము వేరే చేసినాం. పొత్తులు లేవు. బట్ ఈసారి స్పెషాలిటీ ఏంటంటే అన్ని పార్టీలు కలిపి పోటీ చేసింది. అన్ని పార్టీలు ఏకమై పోటీ చేస్తే సింగరేణి కార్మికులు గుర్తులు గుర్తిందైతే మాకు ఇంతకుముందు 5 డివిజన్లు ఉంటే ఇప్పుడు 9 వచ్చింది. ఇంతకుముందు మాకు 36-37% ఇప్పుడు 45% వచ్చింది. రికార్డు బ్రేక్. ఇంత పర్సంటేజ్తో గెలిచిన సంస్థ ఇదివరకు లేదు చరిత్రలో. సింగరేణి హిస్టరీ లేదు. 45.34% గెలిచినప్పుడు మేము ఇంత మెజార్టీ ఎవరికి రాలే. విడివిడిగా పోటీ చేసినా మేము గెలిచినాము. ఈసారి అందరూ ఏకమై పోటీ చేస్తే ఇంకెక్కువ ఓటుతుంది గెలిచి. కార్మికులకు ధన్యవాదాలు చెప్పి వాళ్ళకు డెఫినెట్గా 100% చెప్పిన హామీలను నెరవేరుస్తాం. మంచి వెసులుబాటు నేను మొన్న చెప్పిన దానిలో అద్భుతమైన వెసులుబాటు చెప్పినా. ఎవరు చేయలేదు చరిత్రలో. మీకు ఉద్యోగం ఇప్పించేదానికి తప్పకుండా కారుణ్య నియామకం పరిగణించి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఎవరికైతే కోరుకుంటారో అట్లా కాని పక్షంలో కూడా చాలా హై అమౌంట్ 25 లక్షల రూపాయలు ఇస్తామని నేను చెప్పిన డెఫినెట్గా ఇస్తాం. దాని వెనుక పోయి ప్రశ్నే లేదు. అదేవిధంగా పాపం అలియాస్ నియమిస్తున్నోళ్ళు వన్ టైం అమ్నెస్టీ కింద చేస్తామని చెప్పిన అవి కూడా చేస్తాం. 6 లక్షల రూపాయలు ఇంటి రుణం ఇస్తామని. ఇక ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు విపక్షాలు మద్దతు ఇవ్వాలని అన్నారు సీఎం కేసీఆర్. భూ సర్వేపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి నెలకొందని, భూ సర్వేపై గవర్నర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇక పనిలో పనిగా టీజాక్ కన్వీనర్ కోదండరాంపై మండిపడ్డారు కేసీఆర్. జేఏసీకి ఆ పేరు పెట్టిందే తానన్నారు. కోదండరాం తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని విమర్శించారు సీఎం. నేనే ఒక ఫార్ములా ఒక ఫార్మాట్ తయారు చేసి ఆ పేరు పెట్టిందే నేను జేఏసీ. అందరికి వచ్చే వెసులుబాటు ఉండాలి, కామన్ ప్లాట్ఫామ్ ఉండాలి, అన్ని రాజకీయ పార్టీలు రావాలి, తెలంగాణ రాజకీయ నాయకత్వం ఒకటి కావాలి, ఆ శక్తి ప్రోతి కావాలని పెట్టింది. నేను జయశంకర్ గారిని రిప్రజెంట్ చేస్తాను. ఇది మీ బోర్డు పెద్దమంటుంటే బాగుంటుంది సార్, ఇది వేరే పార్టీ నాయకులు వాళ్ళు అంటే సరే మనం ఉండగా కోదండరామని పెట్టరాదు ఏం పోతుందంటే సార్ కామ ఉండదు ఇవ్వలేదు అని పెట్టి ఎవరు చేసినా నాకు అర్థం కాదు. 100కు 100% టీఆర్ఎస్ అనే పార్టీ అన్ని కార్యక్రమాలకు ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం ప్రతి కార్యక్రమానికి రక్తం బొట్టు బొట్టు రంగరించి అవసరమైన ప్రతిసారి పదవులు ఇచ్చారు. గడ్డిపోసలాగా ధృవీకరించి కంప్లీట్ త్యాగాలు చేసుకున్నాం. ఎన్ని రాజీనామాలు చేసినాం మేము, ఎన్ని పదవులు రాజీనామాలు చేసాం. తెలంగాణ తెచ్చిన లక్ష్యాలు నెరవేర్చలేవాడు. ఈ సిపాయిలకు లక్ష్యం ఉండే నెరవేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి తెలంగాణ దేవడానికి లక్ష్యాలు వీళ్ళు ఉన్నారు. ఇక కల్పన ఉన్నది. నిండు సభలో అమర్ గారు బాధగా చెప్తున్న ఈ మాట, శాసనసభ సాక్షిగా నిండు శాసనసభలో కిరణ్ కుమార్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఒక్క పైసా గుడిగా రాసుకోపో. ఒక్క ఒక్కడని రాజీనామా వేసిన చీమ్ నెత్తులు ఉందా? ఒక్కడని లేచి మాట్లాడినా పోని మీరు అయ్యేలా మాట్లాడే తెలంగాణ లక్ష్యాలు. ఈ కోదండరావు అనేవాడు ఒక పూర్తి ఎన్ని రోజులు చెప్పలే జాగ్రత్త ప్రతి పరచుకోవాల్సిన అవసరం లేదు, కానీ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉందని చెప్తున్న రోజు ఒకే పనిగా చెప్పుకుంటే నమ్మే పరిస్థితి ఉంటుంది. అబద్ధాలు కూడా టీఆర్ఎస్ ఎడలో పూర్తి విషపూరితమైన వ్యక్తిత్వం. ముందు నుంచి కూడా టీఆర్ఎస్ వ్యతిరేకి. అప్పుడే దొంగ యాత్రలు చేసి రాష్ట్రంగా పోయి దిగ్విజయ్ సింగ్లతో సోనియా గాంధీతో మీటింగ్లు పెట్టింది ఢిల్లీలో. ఈ మాటలు పడుకునే కాంగ్రెస్ నాశనం అయిపోయింది. మీరే గెలుస్తారు, టీఆర్ఎస్ అధికారంలోకి రావడం మీకు ఇష్టం లేకుండే. నేను తయారు చేసినటువంటి వేల మంది నాయకులలో లక్షల మంది కార్యకర్తలలో హీరో కూడా అంతే తప్ప ఏమి లేదు. ఆ జేఏసీ పేరు మీద ఎవరిని పెట్టినా జేఏసీ చైర్మన్ అవుతారు. ఈ వ్యక్తి ప్రత్యేకత ఏం లేదు, అది చేసే కంట్రిబ్యూషన్ ఏం లేదు. ఒక్క 100% పూర్తి స్థాయిలో ప్రతి కార్యక్రమానికి అన్ని రకాలుగా నా మెదడు నా రక్తాన్ని కరగబెట్టి కర్తా కర్మక్రియలాగా నేను పనిచేస్తాను.
పద్నాలుగు 15 సంవత్సరాలు ఎస్ అనేక వ్యూహాలు ఇస్తున్నాయి. ఎంతోమంది ఇచ్చినప్పుడు కూడా ఎన్ని పార్టీ